హలో ఎవరి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకారానికి స్వాగతం ఈరోజైతే మరో మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను వీడియో అయితే టూ ఏ ఉంది బట్ హెల్దీ రెసిపీ వెజ్ బ్రెడ్ శాండ్విచ్ కమ్మగా రుచిగా అల్పాహారంగా మనం ఎప్పుడైనా తినచ్చు మంచి స్నాక్ అనే చెప్పుకోవచ్చు మరి దీని తయారీ విధానం కూడా చాలా సింపుల్ చూసేద్దాం ఏమేం కావాలి అంటే ఏముందండి కీరా క్యారెట్ బీట్రూట్ టొమాటో కాస్త కొత్తిమీర ఉప్పు అలాగే పెప్పర్ అండ్ బ్రెడ్ దీనికి కావాల్సింది అయితే మెయిన్ అవే అండ్ తర్వాత ఏముంది కీర క్యారెట్ ఇవన్నీ తొక్క తీసేసి శుభ్రంగా కడిగేసి వాటిని మనం ఎంత సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది ఇలా ముక్కలు ముక్కలుగా కాకుండా నేనైతే ఇలా స్లైసెస్గా కట్ చేశాను అలా చేసి పక్కన పెట్టుకొని బ్రెడ్ ఉంది కదా నేనైతే మీ మిల్క్ బ్రెడ్ తీసేసుకున్నాను మామూలుగా మనం రోజు తినే బ్రెడ్ ఏ ఆ బ్రెడ్కి ఒకవైపు మాత్రమే బటర్ని అప్లై చేశాను ఇలా నాలుగు పీసులకు అప్లై చేసేసి ఏం చేశానంటే దాని గురించి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్ కీర టమాటో అలాగే ఏంటి క్యారెట్ ఈ ముక్కల్ని కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అంటే ఆ బ్రెడ్ మీద ఎన్ని పడతాయో మనకు అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టేసుకొని దీని మీద నుంచే కాస్త సన్నగా కట్ చేసిన కొత్తిమీరని కూడా వేసేసుకుంటే కొత్తిమీర చాలా హెల్త్గా మంచిది అది కూడా వేసుకోవాలి నేను పెప్పర్ అండ్ సాల్ట్ పెప్పర్ సాల్ట్ ఎందుకు అంటే మనకు ఇప్పుడు జలుబు లాంటిది ఏదైనా చేసిన వానాకాలం ఇలాంటి ఏదైనా ఉంటుంది కదా మరి ఆ జలుబు లాంటి దాని నుంచి కూడా మనకు పెప్పర్ మంచి ఏమంటుందని దాన్ని పనిచేస్తుంది అనమాట అందుకే పెప్పర్ వేసుకుంటే చాలా బాగుంటుంది వీటికి పెప్పర్ సాల్ట్ సాల్ట్ ఎందుకంటే కాస్త టేస్ట్ కోసం కొంచెం కొంచెం మాత్రమే చూసారు కదా అన్నిటికీ కొత్తిమీర పెప్పర్ సాల్ట్ అండ్ కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ అన్నీ ఇలా అప్లై చేసిన తర్వాత లాస్ట్లో నేనైతే చీజ్ వాడాను నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను మీకు అసలు అవసరం లేదు ఒకవేళ వద్దనుకుంటే మాత్రం ఎడ్ చేసేసుకోండి చీజ్ నాకు చాలామందికి చీజ్ నచ్చదు కదా అందుకే అంటున్నాను నాకు నచ్చుతుంది కాబట్టి నేనైతే వేసుకున్నాను ఇలా నాలుగు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక చూడండి ఈ ప్యాన్లోకి ఇలా బ్రెడ్ని అటు ఇటు కదిలించకుండా టైట్గా ఇందులో మూత పెట్టేస్తే అటు ఇటు ఎక్స్ట్రా ఏదైనా ఉన్నా ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అది ఆ తర్వాత స్టవ్ వెలిగించి జస్ట్ సిమ్లోనే టూ మినిట్స్ అటు టూ మినిట్స్ ఇటు నిజంగా చెప్తున్న టూ టూ మినిట్స్కి ఈ కలర్ చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది టూ టూ మినిట్స్ అటు ఇటు కాల్చుకుంటే ఏం చక్కగా మనకు బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోతుంది సింపుల్ అండి సింపుల్ ఫైవ్ టు టెన్ మినిట్స్ కంటే ఎక్కువ పట్టలేదు మనకు ఈజీగా ఎప్పుడైనా ఆకలి తీర్చగలిగేది అలాగే హెల్దీ కూడా ఎందుకంటే వెజ్ శాండ్విచ్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా మరి నా స్టైల్ అయితే ఎలాగా నేనైతే ఎలా చేశాను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఎవరి వన్